హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను జవాది కుంకుమ అనే కుంకుమను ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం ఆ జవాది కుంకుమతో అమ్మవారికి పూజ చేసిన ఎవరికైనా ముత్తైదువులకు బొట్టు పెట్టిన మంగళకరం చాలా సువాసనతో ఎంతో అత్యద్భుతంగా ఉండే ఆ జవాది కుంకుమ ఈజీగా ఎలా చేసుకోవచ్చో మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం అలానే ఈ రోజు నేను ఒక చక్కని కుంకుమ ఇది చాలా విశిష్టమైంది మన పూర్వం వాళ్ళకైతే తెలిసి ఉంటుంది కుంకుమ ఇప్పటి వాళ్ళకైతే తెలిసే ఛాన్స్ లేదు పూజలు ఎక్కువగా చేసే వాళ్ళు వాళ్ళకి తెలుస్తది ఈ కుంకుమ విశిష్టత ఏంటంటే మనం జవాది కుంకుమని పూజ చేసుకోవడానికి అందరికి బొట్టు పెట్టడానికి ముత్తైదువులకు పంచడానికి అన్నిటికీ ఉపయోగించొచ్చు అని అనుకున్నాం కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ కుంకుమని ఎవ్వరికి పెట్టకూడదు మనకి మనము ధరించడానికి మాత్రమే ఉపయోగించే కుంకుమ అండి ఇది ఇది చాలా విశిష్టమైన కుంకుమ ఈ కుంకుమ ఎలా తయారు చేయాలో దీని గురించి వివరం నేను వీడియోలో చెప్తాను పూర్వం మన పెద్దలు ప్రతి సమస్యకి సులువైన ఒక పరిష్కారాన్ని చూపించేవాళ్ళు ఇప్పుడు మనం సమస్య వస్తే దాన్ని చాలా పెద్ద విషయంగా తీసుకుని పెద్ద డిసిషన్లు తీసుకుంటున్నాం పూర్వం అలా కాదు చాలా పెద్ద సమస్యలు వచ్చినా సరే సులువుగా వాటిని ఎలా అతిక్రమించవచ్చు అనేది చూసేవాళ్ళు సమస్యలకి ఈ కుంకుమకి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా అండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కుంకుమ ధరిస్తే చాలా మటుకు సమస్యలు అంటే మన సొంత సమస్యలు కొన్ని ఉంటాయి సొంతవి మీన్స్ వేరే వాళ్ళతో సంబంధం లేకుండా మనకిగా మనకి మన దేహంలో లేదా మన మనస్సుకి మన మైండ్ కి సంబంధించిన సమస్యలు కొన్ని ఉంటాయి ఆ సమస్యల నివారణకి నేను చెప్పే ఈ కుంకుమ పనిచేస్తుందండి ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం జవాది కుంకుమ జవాది కుంకుమ చక్కగా సువాసన వెదజల్లుతూ ఎవ్వరినైనా సరే మైమరపించేంత సువాసనతో చక్కని పరిమళంతో ఎంతో మంగళప్రదంగా ఉంటుంది ఆ కుంకుమ ఆ కుంకుమని మనం అమ్మవారికి పూజించుకోవచ్చు కుంకుమాభిషేకాలు చేసుకోవచ్చు పేరంటాళ్లకు పంచిపెట్టుకోవచ్చు ఆ పూజ చేసిన కుంకుమని వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఆ కుంకుమని ధరింపు చేయొచ్చు మళ్లీ చెప్తున్నానండి ఇప్పుడు నేను చెప్పే ఈ కుంకుమ మాత్రం ఎవరికి వారే ధరించాలి ఈవెన్ భార్యకు భర్త భర్తకు భార్య కూడా ఆ కుంకుమ దిద్దకూడదు ఎవరికి వారే ఆ కుంకుమని ధరించాలి అంత విశిష్టమైన కుంకుమ ఏంటండి అని అనుకుంటున్నారా మీరెప్పుడన్నా గోరోచనం అనే పేరు విన్నారా అండి గోరోచనం లేదా గోరోజనం ఇది గోవులోని పిత్తాశయం పక్కన పేర్కొనే ఒక మాంసపు ఖండం అంటే దాన్ని రాయి అంటారనమాట అది కూడా మేలు జాతి గోవులకు మాత్రమే ఉంటుందండి గోవు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు వెన్న ఇక ఒకటేంటి ఆవు మూత్రం ఆవు పేడ అన్ని కూడా ఎంతో పవిత్రంగా మనం భావిస్తాం పవిత్రంగా అనేది ఉట్టి మాట కాదండి శాస్త్రపరంగా సైన్స్ పరంగా కూడా నిర్ధారణ అయ్యింది ఎందుకంటే గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్క అంశము కూడాని ఎన్నో కోట్ల సూక్ష్మజీవులు అంటే మంచి సూక్ష్మజీవులతో నిండి ఉండటం వల్ల అవి మనకి ఎంతో మేలు చేస్తాయి అనే విషయం అది అందరికీ తెలిసిన విషయమేనండి ఈ గోరోచనం అన్నది మాత్రం మీరు తక్కువగా విని ఉంటారు ఈ గోరోచనం అనేది గోవుకి పిత్తాశయం పక్కన ఒక రాయి ఇలాగా తయారయ్యే ఒక ఖండ అన్నమాట అండి అది సహజంగా గోవు మరణించిన తర్వాత అంటే సహజ సిద్ధంగా అది మరణించిన తర్వాత అది బయటకు వస్తుంది అనమాట గోరోచనానికి చాలా శక్తి ఉంటుందటండి దీన్ని పూర్వం అయితే వశీకరణ యాగాల్లో వశీకరణం చేసుకోవటానికి తర్వాత పెద్ద పెద్ద
యాగాల్లో పెద్ద పెద్ద పూజల్లో ఉపయోగించేవారటండి. అంటే అంత సామర్థ్యం గలది ఇది, అన్ని గొప్ప లక్షణాలు ఉన్నది ఈ గోరోజనం. దీన్ని ప్రతిరోజు మన ఒంటి మీద ధరిస్తే మనకి మనకే తెలియని ఒక శక్తి మనకి కలుగుతుంది. దాన్ని మనం పొందటానికి సులువైన మార్గం మన పెద్దలు చెప్పింది ఏంటంటే, కుంకుమలో కలుపుకుని ధరించండి, ధారణ చెయ్యండి అని చెప్పారు. మనం తయారు చేసుకునే కుంకుమ కొనుక్కున్నది కాదండి, మనం తయారు చేసుకున్న కుంకుమలో మాత్రమే దాన్ని వాడాలి. అసలు ఈ గోరోజనం అనేది మేము వెన్నే వినలేదండి, ఇంకా ఏం చూస్తాము అని అంటారా, నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి నేను మీకు ఇది చూపిస్తాను, దీన్ని గోరోచనం అని అంటారు. అంటే పూజా ద్రవ్యాలు అమ్మే షాపుల్లో మనకి ఇది లభ్యమవుతుంది. ఇంత బాక్స్ ఉన్నాయి కదా, కానీ ఇది చూడండి ఎంత చిన్నగా ఉంటుందో. ఇదిగోండి ఇది 1 గ్రామ్ ఉంటుందండి అంతే. దీన్ని మనం కుంకుమలో కలుపుకుని ధారణ చెయ్యాలి. గోవు నుంచి లభ్యమైన ఈ గోరోచనం చాలా చిన్న చిన్న రాళ్ల మాదిరిగా ఉండి చిన్నగా 1 గ్రామ్ చిన్న బాటిల్ చిన్న ఇంత నేను మీకు చూపించాను కదా, ఇంత బాటిల్లో మనకి దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది అని కంగారు పడకండి, ఆన్లైన్ లో అన్ని చోట్ల దొరుకుతుందండి. తర్వాత జవ్వాది కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. మీరందరూ అన్న తర్వాత నేను ఆన్లైన్ లో బుక్ చేసి తెప్పించానండి. ఇదిగోండి ఇది ఆన్లైన్ లో తెప్పించాను, ఆన్లైన్ లో చక్కగా దొరుకుతోంది, అందరూ చూసుకుని తెప్పించుకోండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తెలియని వాళ్ళు దానిలో చూసి తెప్పించుకోండి. జవ్వాది చక్కగా దొరుకుతుంది, అలానే గోరోచనం కూడా దొరుకుతుంది, ఆన్లైన్ లో దొరుకుతుంది. ఏమండి ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఈ గోరోచనం అంత గొప్పదైన మహత్యం అని అంటే పూర్వం విషయాలు, మంచి లక్షణాలు అంటే ఆయుర్వేదంలో దీన్ని ఒకప్పుడు ఆయుర్వేదంలో ఉపయోగించేవారండి. ఇది చాలా తక్కువగా లభ్యమవుతుంది, మనం చాలా పిసరంతే ఇది వాడేది. ఇప్పుడు మనకు చూపించిన ఈ బాటిల్ ఇంత ఉన్నది కదా, దానిలో ఎంత చిన్న చిన్న రేణువులు లాంటివి ఒక 10 or 20 ఉంటాయండి అంతే. అది 1 గ్రామ్స్ 1 గ్రామో ఉంటుంది. దాన్ని మనం తెచ్చుకుని మెత్తగా పొడి చేసి మనం తయారు చేసుకున్న కుంకుమలో మాత్రమే వాడాలండి. మళ్లీ చెప్తున్నానండి, కొన్నవి ప్యాకెట్లు వీటిల్లో వాడకూడదు. చాలా కొద్దిగా కుంకుమని తయారు చేసుకుని మీరు ఇది కలుపుకుని ఒక చిన్న భరిణిలో పెట్టుకుని పూజా మందిరంలో లేదా మీ షెల్ఫ్ ఉన్నదనుకోండి, చీకటిగా ఉండే షెల్ఫ్ లో పెట్టుకోండి. అసలు ఈ కుంకుమ ఈ గోరోచనాన్ని ఎందుకు కుంకుమలో కలుపుకోవాలి, ఎందుకు మనం ధారణ చెయ్యాలి, ఎందుకు అనంటే ఒక్కోసారి బలీయమైన సంఘటనలు లేదా చాలా పెద్ద సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మన మీద మనకి నమ్మకం పోతుంది. నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. రామాయణంలో సీతను వెతకటానికి హనుమంతుడు వెళ్లేటప్పుడు ఆయన శక్తి ఆయనకు తెలియదట. అందరూ నువ్వు చెయ్యగలవు, 7 సముద్రాలు అవలీలగా దాటేయగలవు అంటే స్తోత్రం చేశారట. నీ శక్తిది నీ శక్తిది, నువ్వు ఇలా చేయగలవు అలా చేయగలవు. అప్పుడు హనుమంతుడు అలా పెరిగి సీతాదేవిని వెతకటానికి వెళ్లాడు అని మనం చదువుకున్నాం. అది హనుమంతుడికే కాదండి మనకి కూడా వర్తిస్తుంది. మనలో కూడా ఒక శక్తి ఉంటుంది, ఎవ్వరూ ఏ పని చేయకుండా ఏమీ ఉండలేరు. ఒక సమస్య వస్తే ఎంతటి సమస్యనైనా ఎవరైనా ఎదుర్కోగలరు. కాకపోతే మన మీద మనకి నమ్మకం లేక మనం వేరే వాళ్ల మీద ఆధారపడుతూ ఉంటాం. మనకెవరు హనుమంతుణ్ణి ప్రోత్సహించినట్లు మనల్ని ఎవరు నువ్వు చేయగలవు నువ్వు చెయ్యి అని ఎవ్వరు చెప్పరండి. మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే సమాయత్తం చేసుకోవాలి. ఓహో ఇది సమస్య వచ్చిందా, దీన్ని ఓకే మనం ఫేస్ చేయాలి, తప్పదు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సమస్యల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, తప్పదు. వాటిని అప్పుడు మనం స్వీకరించేయాలి. అప్పుడు కావాల్సింది మనోబలం, మనోధైర్యం, మనం చేయగలము అనే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇస్తుందండి ఈ కుంకుమ, ఈ గోరోచనం అనే కుంకుమ. ఇది మీకెలా తెలుసండి అని అనొచ్చు మీరు.
నేను చెప్పాను గాండి మా అత్తమామలకి చాలా భక్తి అసలు విజయదశమి వస్తే మా ఇల్లు ఉన్నంత కోలాహలంగా ఎక్కడ ఉండదు ఒక గుళ్ళో కూడా ఉండదండి అంతలాగా ఉండేది ఆ 9 రోజులు ఆఖరి రోజుతో కలిపి 10 రోజులు కూడాని మా ఇంట్లో పెద్ద ఎత్తున పూజలు కుంకుమ పూజలు అయితే అసలు ఇక చెప్పక్కర్లా అందుకనే కుంకుమలో రకరకాల కుంకుమలు మాకు తెలుసు అయితే ఈ కుంకుమని అత్తయ్య గారు జవాది కుంకుమ ఇవన్నీ కూడా తయారు చేయించేవారు ఒక కుంకుమని మాత్రం ఎవ్వరికి తెలియకుండా ప్రత్యేకించి తయారు చేసి ఒక చిన్న డబ్బాలో పెట్టి దేవుడి మందిరంలో మూలన పెట్టేవారు నాకు పెళ్ళైన కొత్తలో తెలిసేది కాదు ఏంటి ఇది అని చెప్పి తర్వాత నాకు అసలే ఎక్కువ ఉత్సాహం ఎక్కువ ఏంటి ఇది అని అంటే మామయ్య గారు చెప్పారన్నమాటండి ఇది గోరోచనం అనే కలిపిన కుంకుమమ్మ ఇది ధారిస్తే అంటే దీని ధారణ చేస్తే వాళ్ళకి స్వశక్తి మీద నమ్మకం కలుగుద్ది దీన్ని పూర్వం అంట వశీకరణకి వాడేవాళ్ళు అంటండి అందుకనే ఇది ఎవ్వరికి పెట్టొద్దు అని అన్నారు మనకి మనమే పెట్టుకోవాలి ఈ కుంకుమ ఎవరికి వారే పెట్టుకోవాలి దీనిలో ఉండే దివ్యమైన లక్షణాలు మనం ఈ వేలితో కుంకుమని తీసి ఇక్కడ ఉన్న ఆజ్ఞా చక్రానికి ఇలా తాటించి పెట్టుకోవాలి లేదు సహస్రార చక్రానికి ఆజ్ఞా చక్రానికి మధ్యలో ఇక్కడ దిగువన పెట్టుకుంటే చాలా మంచిదంట మన మీద మనకి శక్తి సన్నగిల్లినప్పుడు మనకి హనుమంతుడిని ప్రోత్సహించినట్టు మనకి ఎవరు ప్రోత్సహించరు నువ్వు చేయగలవు అని ఎవరన్నా చెప్తారని ఎవ్వరు చెప్పరు కాబట్టి మనల్ని మనం మోటివేట్ చేసుకోవటానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీని పేరు గోరోచనం నేను మళ్ళీ మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తాను దీన్ని మెత్తగా నూరి కుంకుమలో కలుపుకుని పూజ గది లేదా పూజా మందిరంలో ఓ పక్కన చిన్న భరిణలో తయారు చేసుకుని పెట్టుకుని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మనం ఆజ్ఞా చక్రం మీద ఈ వేలితో చక్కటి అంటే ఈ మధ్య వేలితో ఆజ్ఞా చక్రం మీద బొట్టు పెట్టుకుంటే మన మీద మనకి నమ్మకాన్ని కలుగజేస్తుంది మనోధైర్యాన్ని మనోబలాన్ని ఇస్తుంది కుంకుమ ఇక్కడ మనకి సహస్రార చక్రం ఉంటుంది లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్యలో డివైడర్ లైన్ ఉంటుంది ఈ కుంకుమ ధరించటం వల్ల ఈ డివైడర్ లైన్ ప్రభావితమయ్యి చక్కటి ఆలోచన కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతామటండి అంటే తికమకగా మనం డెసిషన్స్ తీసుకోకుండా కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఈ కుంకుమని 11 సంవత్సరాల తర్వాత మాత్రమే పెట్టుకోవాలట 11 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ కుంకుమని ధరించకూడదు అలాగా మనసు చాలా మందికి పరిపరి విధాల పోతూ ఉంటుంది అలాంటప్పుడు సక్రమంగా మన మనస్సుని నడిపించడానికి కొన్ని మనకి కావాలి కొన్ని వస్తువులు మన మీద మనకి నమ్మకం లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు చాలా మంది సైక్రియాటిస్టులు అని అయ్యని అని కౌన్సిలింగ్లు అని ఇవన్నీ కూడా అంటే వేరే వాళ్ళు చెబితే మనం వింటాము వేరే వాళ్ళు అంటే మీ మైండ్ మీద మన మైండ్ మీద వేరే వాళ్ళు ప్రభావం చూపుతారు మరీ బలహీనంగా ఉన్నవాళ్ళు తప్పదు ఇక అలా వెళ్లాల్సిందే కానీ ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా ఒక శక్తి దాగి ఉంటుందండి కాకపోతే మన శక్తి మనకి తెలియదు ఒక సమస్య వచ్చినప్పుడే మనం ఎంత బలవంతులమో తెలుస్తుంది హ్యాపీగా నడిచిపోయినంత కాలం మనం ఏంటో మనకు తెలియదు మన శక్తి ఏంటో తెలియదు మనం ఒక సమస్యను ఫేస్ చేయగలం అని కూడా తెలియదు ఆ శక్తి మన మీద మనకి నమ్మకాన్ని కలిగించే శక్తిని ఇచ్చేదే ఈ గోరోచనం కుంకుమ ఇదిగో ఇదేనండి గోరోచనం అనే ప్యాకెట్ దీనిలో చాలా చిన్న సీసాలో ఒక 10-20 పలుకులు లాంటివి ఉంటాయి అవి గట్టిగా ఉంటాయి మనం రాతితో వాటిని నూరి మెత్తని పౌడర్ లాగా చేసుకుని కుంకుమలో చేతితో కలుపుకోవాలండి స్పూన్లు అటువంటి ఏమీ వాడకూడదు అలా కలుపుకుని ప్రతిరోజు ధరిస్తే చాలా మంచిది అంటే ఈ కుంకుమ పెట్టుకుంటే ఒక శక్తి మనకి కలుగుద్ది ఎదుటివారికి మన పట్ల ఆకర్షణ కలుగుద్ది దాన్ని మన పెద్దలు ఏమన్నారంటే వశీకరణం అని అన్నారు తరచూ గొడవలు పడే భార్యాభర్తలు కానీ కాలేజీలకి వెళ్తూ చదువు సరిగా రావట్లేదు అనే పిల్లలకు కానీ మనోనిబ్బరం తక్కువగా ఉన్నవాళ్ళు కానీ ఈ కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిదండి
ఈ కుంకుమతో ఎదుటి వారికి మాత్రం పెట్టకూడదు పొట్టు. మనకి మనమే మన మనోభీష్టాన్ని తలుచుకుని ఈ కుంకుమని ధారణ చేయాలి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత. అప్పుడు ఈ కుంకుమ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మన మీద మనకి నమ్మకం కలిగేలా ఈ కుంకుమ మనకి చాలా శక్తినిస్తుంది. స్నానం చేసిన తర్వాత మాత్రమే దీన్ని ఈ కుంకుమని ఎవరికి వారు మాత్రమే ధరించాలి. ఈ వేలితో మధ్య వేలితో ఆజ్ఞాచక్రం అంటే బ్రుకిటిలో ఇక్కడ ఇక్కడ రెండు చోట్ల ధరించవచ్చు. ఈ గోరోచనం అనేది ఎటువంటి వాసన లేకుండా చిన్న చిన్న రాళ్ళు లాగా ఉంటుందండి. మనం రాయితో పొడి చేస్తే పొడి అయిపోతుంది, పౌడర్ అయిపోతుంది. దాన్ని మనం చేతితో మాత్రమే కుంకుమలో కలుపుకోవాలి. చేతితో కలుపుకుని చిన్న భరిణలో వేసుకుని మనం చీకటి ప్రదేశంలో గాని దేవుడి మూలన గాని పెట్టుకుని ఉంచుకుని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ధరించాలి. ఈ కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేయకూడదు. అమ్మవారి తల మించి వేస్తాం కదా, కుంకుమ పూజ అంటే అమ్మవారి మీదంతా వేస్తాం. అలా ఈ కుంకుమతో చేయకూడదు. అమ్మవారి పాదాల దగ్గర మనం పూజించుకుని దాన్ని జాగ్రత్త చేసుకోవచ్చు, గాని అమ్మవారికి అభిషేకం మాత్రం చేయకూడదని చెప్తారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నాం. అంటే మనం సమస్యని ఎదుర్కొనే శక్తి మనలో లోపించిందని అర్థమవుతోంది. దానికోసం మనం మనకి శక్తి కోసం చాలా రకాల పూజలు చేయించుకుంటూ ఉంటాం. ఇప్పుడు దసరా నవరాత్రులు అనుకోండి, అమ్మవారికి కుంకుమాభిషేకాలు చేయించుకుంటాం. మన ఏ దేవాలయంలోనో మనం డబ్బులు కట్టి మా పేరున కుంకుమ అర్చన చేయండి అమ్మవారికి అని కోరుతూ ఉంటాం. అలా చేయించుకుంటూ ఉంటాం, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటాం. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజని మన స్వహస్తాలతో చేసుకుందామండి ఇంట్లోనే. అలాగే చిన్న చిన్న సమస్యలకి కూడా చెలించిపోయే తత్వం మనం తగ్గించుకోవాలి అంటే ఇటువంటి చిన్న చిన్న రెమెడీలు మనం పెద్దవాళ్ళు చెప్పిన పాటిస్తే మంచిదని నా అభిప్రాయం అండి. నాకైతే ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటుంది. అంతో ఇంతో నిజం లేదే ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు పెట్టలేదు అనేది నా నమ్మకం అండి. నేను ఎప్పుడు వాడతానండి, ఎందుకంటే ఆ కుంకుమ బలిని చూస్తే కూడా మీకు అర్థమై ఉంటుంది అది మా అత్తయ్య గారు వాళ్ళదే. ఆ వాళ్ళ తర్వాత నేను దానిలోనే స్టోర్ చేసుకుని దానిలోనే వాడుతూ ఉంటున్నాను. ఒక్కసారి కొంచెం చేసుకుంటే అండి చాలాళ్ళు వస్తుంది ఆ కుంకుమ. ఇవి ఎక్కడ దొరుకుతాయి ఈ గోరోజన? అలానే నేను ఇంతకు ముందు చెప్పిన జవాది ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని చాలా మంది అడుగుతున్నారు. ఆన్లైన్ లో అన్ని దొరుకుతున్నాయండి. ఆన్లైన్ లో నేను జవాదిని కూడా తెప్పించడం జరిగింది. చక్కగా వెతుక్కోండి, ఆన్లైన్ లో దొరుకుతాయి, తెప్పించుకోండి, ఇంట్లోనే తయారు చేసుకోండి. శుభ్రంగా మనం ఇంట్లోనే చక్కగా మనస్ఫూర్తిగా భక్తిగా అమ్మవారి పాదాల చెంత కొంచెం కుంకుమతో పూజ చేసుకుని ఆ కుంకుమని మనం రోజు నిత్యం ధరించి చక్కగా సమస్యల్ని ఎదుర్కొనే శక్తివంతులము అవుదాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.